క్రికెట్ అభిమానులకు ఎప్పుడెప్పుడని ఎదురు చూసిన ఐపీఎల్ ఫినాలే పూర్తయిపోయింది. అయితే ఇక విషయంలోకి వచ్చినట్లయితే గుజరాత్ టైటన్స్ ఈ సంవత్సరం కప్పును కైవసం చేసుకుంది. ఈ సంవత్సరమే ఆవిర్భవించిన ఈ జట్టు అద్భుతమైన గెలుపుతో రాజస్థాన్ను చిత్తుగా ఓడించి కప్పును కైవసం చేసుకుంది. ఇక ఈ యొక్క గుజరాత్ టైటన్స్ మొత్తం జర్నీలో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఒక బ్యాట్స్మెన్గా, ఒక ఫీల్డర్గా, బౌలర్గా, ఇక కెప్టెన్గా 100కి 100 మార్కులు వేసుకున్నాడు. నిజానికి ఫైనల్ మ్యాచ్లో అయితే ఏకంగా 3 వికెట్లను పడగొట్టి మొత్తం మ్యాచ్ను మలుపు తిప్పాడు. సంజు శాంసన్, జోస్ బట్లర్ లాంటి కీలకమైన వికెట్లను పడగొట్టి ఆ జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక గుజరాత్ టైటన్స్ కప్పు కొట్టడంతో పాటుగా హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించనుంది. అయితే గతంలో బీసీసీఐ హార్దిక్ పాండ్యాను క్రికెట్కి కొంచెం దూరంగా ఉండమని, అయితే దేశీవాళీ క్రికెట్ ఆడి తమ ఆటను మెరుగుపరుచుకోవాలని బీసీసీఐ చైర్మన్ అయిన సౌరవ్ గంగులీ సూచించాడు. అయితే ఆ సమయంలో హార్దిక్ పాండ్యా అవి కాకుండా తన ఐపీఎల్ మీద దృష్టి పెట్టి బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ మీద పట్టు పెంచుకుని తిరిగి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. అద్భుతమైన కంబ్యాక్తో గుజరాత్ టైటన్స్ కప్పు కూడా గెలిచింది. అంతేకాకుండా చాలా అద్భుతంగా ఆటను మలుస్తూ కెప్టెన్గా మంచి మార్కులు కొట్టేశాడు. అయితే ఇక ఇప్పుడు బీసీసీఐ ప్రకటించిన ఆఫర్ ఏంటి అంటే, సౌత్ ఆఫ్రికాతో సిరీస్ పూర్తయిపోయిన తర్వాత సీనియర్ ఆటగాళ్ల జట్టంతా కూడా ఇంగ్లాండ్కి వెళ్ళనుంది. అదే సమయంలో జూనియర్ ఆటగాళ్ళు అంటే టీమిండియా బి ఐర్లాండ్కి పర్యటించనుంది. అయితే టీమిండియా బీకు ఐర్లాండ్కు వెళ్ళే అంటే ఆ టీం బి సారథ్యం హార్దిక్ పాండ్యా వ్యవహరించున్నాడు. అంటే టీం బి కెప్టెన్గా హార్దిక్ పాండ్యాకు అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తుంది బీసీసీఐ. అయితే ఒకవేళ కనుక ఐర్లాండ్కు వెళ్ళిన సమయంలో ఆ సిరీస్లో కనుక మన భారత జట్టు గెలిచి కెప్టెన్సీ పరంగా మంచి మార్కులు కనుక కైవసం చేసుకున్నట్టయితే హార్దిక్ పాండ్యాకు ఇక టీమిండియాలో చోటు దక్కినట్టే, బెస్ట్ ఫినిషర్గా, ఆల్రౌండర్గా మళ్ళీ తిరిగి తన స్థానాన్ని పొందినట్టే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.